టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు అని తెలిసిన నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నానని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎన్నో అవమానాల్ని ఓర్చుకున్న తర్వాత బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడితో ప్రెస్ మీట్ పెట్టించి తనను తిట్టించారని కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ మేయర్ గా అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబే నిర్ణయించారని, ఆయన 3 రోజులు అడిగితేనే శ్వేత ముందుకొచ్చిందని తెలిపారు. టీడీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించానని, తన రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్ఆర్సీపీలో చేరతానన్నారు. కొంతమందికి ఆ రోజు నెలవారి జీతాలు కూడా చెల్లించిన ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను పార్టీ గెలుపు అవసరం భావించి నేను ఆ పనులన్నీ చేశాను. అంతకుముందు మీ అందరూ తెలుసు, అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి 17 మందో 18 మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు. 12లో 13లో నాకు గుర్తులేదు సరిగ్గా, 12లో నాకు గుర్తులేదు. అప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు, పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతావని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. ఎన్నారైనా నేను చేశాను పార్టీ తరఫున. అలాగే కొంతమందికి ఆ రోజు నెలవారి జీతాలు కూడా చెల్లించిన ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను పార్టీ గెలుపు అవసరం భావించి నేను ఆ పనులన్నీ చేశాను. అంతకుముందు మీ అందరూ తెలుసు, అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి 17 మందో 18 మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు. 12లో 13లో నాకు గుర్తులేదు సరిగ్గా, 12లో నాకు గుర్తులేదు. అప్పుడు అందరూ అన్నారు నన్ను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.